ప్రచారం ఎలా జరుగుతుంది? ఇప్పుడు బీజేపీ గెలిపించుకునే అవకాశాలు ఎంతవరకు ఉందని అనుకోవచ్చు? 129 సూరారం డివిజన్లో నిన్నటి నుంచి మా కార్యకర్తలందరూ ప్రతి ఇంటింటికి పోయి ఓట్లు అడుగుతూ ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి మా కరపత్రాన్ని మరియు పార్టీ స్టిక్కర్ను అందజేసి భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారి కమలం పువ్వు గుర్తు కోటేయాలని ప్రతి ఇంటింటికి ప్రచారం జరుగుతూ ఉంది. మాకు జనాల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తే ఉంటే రేపు వచ్చే నెల 13వ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతోటి ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుందనడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదని మాకు అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఉన్నట్లయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇప్పుడు కున్నశేషన్ గారు మన బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది, దానివల్ల మీకు ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని అనుకోవచ్చా? భారతీయ జనతా పార్టీలో ఏ వ్యక్తి మీద ఆధారపడ్డటువంటి పార్టీ ఇది కాదు. కేవలం సిద్ధాంతపరంగా ఉన్నటువంటి కార్యకర్తల బలంతో నడుస్తున్నటువంటి పార్టీ కాబట్టి ఒక వ్యక్తి వచ్చినంత మాత్రాన పెద్దగా పార్టీకి లాభం లేదు, ఒక వ్యక్తి పోయినంత మాత్రాన పార్టీకి పోయేటటువంటి నష్టం ఏం లేదు. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మాకు బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఈ ప్రాంతంలో లభించింది. అదే కొనసాగింపుగా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో జరిగింది. రేపు జరిగేటటువంటి ఎన్నికలు ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి నిర్ణయించేటటువంటి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా మొన్న వచ్చిన ఓట్ల కన్నా రెట్టింపు పైగా ఓట్లు వస్తాయనడంలో మాకు పూర్తి విశ్వాసం ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే మనం ఎంత మెజార్టీతో గెలవచ్చని అనుకోవచ్చు? తక్కువ 4 నుంచి 5 లక్షల మెజార్టీతోటి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ను కైవసం భారతీయ జనతా పార్టీ చేసుకోబోతా ఉంది.